నమస్కారం, సిఎంటీ వార్తలకు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. మంతని మండలం గుంజపడుగు గ్రామంలో మ్యాక్స్ క్యూర్ హాస్పిటల్ కరీంనగర్ వారిచే ఉచిత వైద్య శిబిరం. ముఖ్య అతిథిగా మంతని ఎమ్మెల్యే పుట్ట మధుకర్. పెద్దపల్లి నుండి మంతని వెళ్లే రహదారి దుస్థితిపై సభితం గ్రామంలో యువజన కాంగ్రెస్ ధర్నా. సింగరేణి కార్మికులకు క్రిస్మస్ పండుగ రోజును సెలవు దినంగా ప్రకటించాలని కోరుతూ ఎమ్మెల్యేకు వినతి పత్రం. గోదావరికని ఎన్టీపీసీలోని ఆర్ఆర్ గార్డెన్స్లో క్రిస్మస్ పండుగ సందర్భంగా పేద క్రైస్తవులకు ప్రభుత్వంచే ఉచిత బట్టల పంపిణీ. గుజరాత్ హిమాచల్ ప్రదేశ్ ఎన్నికల్లో బీజేపీ గెలుపును పురస్కరించుకొని మంతినిలో బీజేపీ నాయకుల సంబరాలు. రామగుండం మండలం లింగాపూర్లో ఎన్టీపీసీ సిఎస్ఆర్సీడీ ఆధ్వర్యంలో పశువులకు వైద్య పరీక్షలు. గోదావరికని 46 డివిజన్ గౌతమ్మీనగర్లో రోడ్ల పనులను ప్రారంభించిన ఎమ్మెల్యే ఆర్టీసీ చైర్మన్ సోమారపు సత్యనారాయణ. ఈరోజు మంతిని మండలం గుంజపడుగు గ్రామంలో మ్యాక్స్ క్యూ హాస్పిటల్ కరీంనగర్ వారిచే ఉచిత వైద్య శిబిరం నిర్వహించడం జరిగింది. ఈ వైద్య శిబిరంలో బీపీ, షుగర్ మరియు గుండె సంబంధిత రోగులకు వైద్య పరీక్షలు నిర్వహించారు. రోగులకు ఎమ్మెల్యే పుట్ట మధుకర్ మందులను అందజేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ ఏగోలపు కమల, ఎంపీటీసీ కుంట శ్రీనివాస్, సర్పంచ్ కాశ్పేట రాజేశ్వరి, వెంకటేశం, టీఆర్ఎస్ నాయకులు మరియు తదితరులు పాల్గొన్నారు. పెద్దపల్లి నుంచి మంతినికి వెళ్లే రహదారి దుస్థితి పైన సభితం గ్రామంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు ధర్నా నిర్వహించడం జరిగింది. యువజన కాంగ్రెస్ నాయకులు గుమ్మడి ప్రసాద్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో జమినీగౌడ్, మహేష్, రాములు, అశోక్ కాంగ్రెస్ నాయకులు మరియు తదితరులు పాల్గొన్నారు. దాదాపు 600 కిలోమీటర్లకు పైగా హైదరాబాద్ టు మంచిర్యాల, మంచిర్యాల టు ఎల్లంపల్లి, మళ్ళీ అట్లాగే ఇట్లా పెద్దపల్లి టు కాటారం వరకు, మళ్ళీ అట్లాగే కరీంనగర్ నుండి నిజామాబాద్ వరకు నిర్మించినటువంటి రహదారిలో ఇప్పుడు ఈ ప్రభుత్వం ఏమాత్రం నిమ్మకు నీరెచ్చని విధంగా కనీసం ఎక్కడ రోడ్లు వేయని దాఖలాలు లేవు, వేసిన దాఖలాలు లేవు. ప్రస్తుతం ఉన్న గవర్నమెంట్ జనాలు చచ్చిన మీద శవాల మీదకి వెళ్ళి నడిచే ప్రయత్నం చేస్తూ ఉంది తప్ప ఎక్కడ కూడా రోడ్లు వేసిన దాఖలాలు లేవు. ప్రస్తుతం దాదాపు కాళేశ్వరం ప్రాజెక్టుకు రోజు నిమిషానికి 10 లారీల కంటే ఎక్కువగా నడుస్తూ ఉన్నా కూడా, ఎక్కడ ఇల్లు కూలిపోయినా కూడా, ఎక్కడ బస్సులు యాక్సిడెంట్ అయినా కూడా ప్రభుత్వం పట్టించుకున్న దాఖలాలు కూడా లేవు. ఈ సందర్భంగా యువజన కాంగ్రెస్ పక్షాన ఒకటే డిమాండ్ చేస్తున్నాం, ఈ రహదారి నిర్మించేంత వరకు అవసరమైతే స్టేట్ లెవెల్లో కూడా దీనిపైన పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు తెలియజేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తాం. సింగరేణి సంస్థలో సింగరేణి కార్మిక సోదరులకి క్రిస్మస్ పండుగ సందర్భంగా సెలవు ప్రకటించాలని క్రైస్తవులందరూ ఎమ్మెల్యే గారికి వినతి పత్రం అందజేశారు. ఈ సమావేశంలో క్రిస్టియన్ యూత్ అసోసియేషన్ అధ్యక్షులు యాసర్ల తిమోతి ఆధ్వర్యంలో పాస్టర్ రెవరెంట్ సుదర్శనం చేతుల మీదుగా ఎమ్మెల్యే ఆర్టీసీ చైర్మన్ సోమారపు సత్యనారాయణకు వినతి పత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో యాసర్ల తిమోతి, పాస్టర్ సుదర్శనం, దయానంద్ గాంధీ, రత్న శ్రీనివాస్ మరియు రాజేష్ తదితరులు పాల్గొన్నారు. దీంతో ఏకీభవిస్తూ మా పాస్టర్ అసోసియేషన్ అందరూ కూడా ఈ బొగ్గుగాని ప్రాంతంలో డిసెంబర్ 25 నిర్వహించినటువంటి ప్రపంచవ్యాప్తమైనటువంటి కన్నుల పండుగ అయినటువంటి క్రిస్మస్ పండుగకు ఈ ప్రాంతంలో తప్పక సెలవు ఇవ్వాలని పాస్టర్స్ అసోసియేషన్ అందరం కూడా ఒక మెమోరాండం స్థానిక ఎమ్మెల్యే గారు శ్రీ సోమారపు సత్యనారాయణ గారికి ఇవ్వడం జరిగినప్పుడు వారు సావధానంగా స్పందించి దీన్ని తప్పక కృషి చేస్తారని చెప్పడం జరిగింది. మరి దీనితో మిత్రులు యాసర్ల తిమోతి యూత్ నాయకులు మరియు యూత్ వాళ్ళందరూ కూడా ఈ యొక్క అప్లికేషన్ తీసుకుని వచ్చినారు. వారితో పాటుగా పాస్టర్లు అందరం కూడా మేము కలిసి కట్టుగా ఈ యొక్క దీన్ని మేము ఇస్తున్నాం, ఇది తప్పక సాధించుకోవాలని మేము కృషి చేస్తాం, అందరూ కూడా సహకరించాలని. మరి ఎమ్మెల్యే గారు
వారు సాధారణంగా స్పందించారు. గతంలోనే మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారు మాట కూడా ఇచ్చారు, ఇది తప్పక నెరవేరేటట్టుగా మనం పోరాటం చేస్తాం తెలియజేస్తూ ఈ క్రిస్మస్ సందర్భంలో ఈ రామగుండం ప్రాంతంలో మరి పాత కరీంనగర్ ఉమ్మడి కరీంనగర్ జిల్లా వాసులందరికీ కూడా మేము ఈ పాస్టర్స్ అసోసియేషన్ ఆఫ్ రామగుండం తరఫున ఇప్పుడు వచ్చినటువంటి ఈ రోజు జరిగినటువంటి కన్నుల పండుగ అయినటువంటి రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఏర్పాటు చేయబడినటువంటి క్రిస్మస్ పండుగ తరఫున అందరూ కూడా పేరు పేరు రాసిన ప్రతి ఇంటికి క్రైస్తవులకు క్రైస్తవేతరులకు రామగుండ నియోజకవర్గ ప్రజలందరూ కూడా క్రిస్మస్ శుభాకాంక్షలు. ఈ సమయంలో ఈ క్రిస్మస్ అనేది ఎంత గొప్ప పండుగనో మనందరికీ తెలుసు. క్రిస్మస్ అనేది ప్రపంచ జనాభాలో చాలా పెద్ద విశిష్టమైన పండుగ. అయితే ఈ తెలంగాణలో తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి పెద్ద కంపెనీ ఏదైతే ఉందో ఈ సింగరేణి సంస్థలో మరి పనిచేస్తున్నటువంటి వేలాది మంది క్రైస్తవులు ఉన్నారు. వారికి క్రిస్మస్ రోజు సెలవు దినం లేనందువలన కుటుంబాలతోనూ మరి చర్చస్కి వెళ్ళి ప్రార్థన చేయడంలోనూ ఎంతో కొంత కొరతగా కష్టంగా భావించాల్సి వస్తుంది. కనుక మరి క్రిస్టియన్ యూత్ అసోసియేషన్ రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ ఏరియా నుండి ఒక ప్రత్యేకమైనటువంటి డిమాండ్ చేయడం జరుగుతుంది. అదేంటంటే మరి ఈ ప్రాంతంలో ఉన్నటువంటి క్రైస్తవ సోదరులకు మరి ఈ సంవత్సరం నుండి క్రిస్మస్ హాలిడే ప్రకటిస్తే బాగుంటుందనే ఉద్దేశంతో మరి శ్రీ గౌరవనీయులైన ఆర్టీసీ చైర్మన్ సత్యనారాయణ గారికి విన్నవించడం జరిగింది. దీన్ని ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లి మరి హాలిడే ఇచ్చేటట్లుగా తప్పనిసరిగా ప్రయత్నం చేయాల్సిందిగా కోరుతూ మరి మనవి చేస్తూ ఉన్నాం. సాధించుకున్న స్వతంత్ర తెలంగాణలో మనము క్రైస్తవ సమాజం చాలా గొప్పగా ఉంది, బలంగా ఉంది. మరి తెలంగాణ రాష్ట్రంలో అతిపెద్ద సంస్థ అంటే మరి నల్ల సిరులను పండించేటువంటి ఒక పెద్ద సంస్థ అంటే సింగరేణి సంస్థ. మరి ఈ సింగరేణి సంస్థ కూడా పనిచేస్తున్నటువంటి క్రైస్తవ సోదరులకు సెలవు లేకపోవడంతో, క్రిస్మస్లో సెలవు లేకపోవడంతో చాలా ఇబ్బందులు ఎదురవుతున్నాయి. కుటుంబంతో గడపలేకపోతున్నారు, కుటుంబంతో పాటు ఆ పర్వదినాన్ని జరుపుకోలేనటువంటి పరిస్థితి ఏర్పడ్డది. మరి కొంత చాలా కుటుంబాలు ఈ విషయంలో మానసిక వేదంతో ఉన్నారు. మరి చెంటన్ రక్తంలో ధారపోసేటువంటి ఈ సింగరేణిలో పనిచేసే కార్మిక వర్గానికి క్రైస్తవ సోదరులకు తప్పకుండా క్రిస్మస్లో సెలవు ఇవ్వాల్సిన అవసరం ఉంది. మరి ఈ కోరిక ఈ డిమాండ్ని ఎప్పటి నుండో చెప్తూ ఉన్నప్పటికీ చాలామంది పొడచవుతో పెడుతూ ఉన్నారు. మరి ముఖ్యంగా సింగరేణి యాజమాన్యం కానీ ప్రజాప్రతినిధులు కానీ మా యొక్క కోరికను మన్నించి మా కోరికను మాకు మాలో ఉన్నటువంటి విన్నపాలలో ఉన్నటువంటి అర్థాన్ని మరి అర్థం చేసుకొని తప్పకుండా సింగరేణిలో ఈ సంవత్సరం నుండి మాకు క్రిస్మస్ రోజు సెలవు ఇవ్వాలని మేము కోరుతూ మరి క్రిస్టియన్ యూత్ అసోసియేషన్ ఒక డిమాండ్ను కోరుతూ ఉంది. మరి సందర్భంగా మేము ఆర్టీసీ చైర్మన్ సోమర సత్యనారాయణ గారికి, అలాగే మేయర్ కొంక లక్ష్మణ గారికి, ఇది అలాగే సింగరేణి సిజిఎంకు ఎండికి కూడా మేము దరఖాస్తు చెప్పడం జరిగింది. మరి ఈ మహాజర్ను మరి గమనించి తప్పకుండా సింగరేణిలో ఇవి మాకు సెలవు ఇవ్వాలని క్రైస్తవ సమాజం పక్షాన, పాస్టర్ అసోసియేషన్ పక్షాన, పాస్టర్లందరి పక్షాన, మేము విశ్వాసుల పక్షాన మేము కోరుతున్నాం. గోదావరి కని ప్రాంతంలో ఉన్న పేద క్రైస్తవులకు తల్లి ఇండస్ట్రియల్ సెక్రటరీ ప్రేమ్ కుమార్ ఆధ్వర్యంలో ఎమ్మెల్యే ఆర్టీసీ చైర్మన్ సత్యనారాయణ చేతుల మీదుగా నూతన బట్టల పంపిణీ. ఈ కార్యక్రమంలో ఎంపీపీ ఆడెపు రాజేశం, జెడ్పీటీసీ కందుల సంధ్యారాణి, కార్పొరేటర్లు 46వ డివిజన్ కార్పొరేటర్ సోమారపు లావణ్య, సర్పంచులు పల్ కమిషనర్ శ్రీనివాసరావు, సిఎస్ఐ చర్చ్ పాస్టర్ సుదర్శనం, పాస్టర్ ఐజయ్య, ప్రేమ్ కుమార్ థామస్, దయానంద్ గాంధీ మరియు క్రైస్తవులు పాల్గొన్నారు. సిఎస్ఐ చర్చ్ అయ్యగారు, అట్లాగే పాస్టర్ ఐజయ్య అయ్యగారు, పాస్టర్ ప్రేమ్ కుమార్ అయ్యగారు, అట్లాగే పాస్టర్ థామస్ అయ్యగారు ఈ కార్యక్రమంలో సమయాన్ని నుంచి వచ్చిన క్రైస్తవ పెద్దలకు, యువకులకు, సోదర సోదరులందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు. అడ్వాన్స్గా క్రిస్మస్ శుభాకాంక్షలు. ఈరోజు దాదాపుగా నేను 15-20 సంవత్సరాల నుంచి రాజకీయాలు ఉన్నాను. అందరి ముఖ్యమంత్రితో పనిచేసినాను, కానీ మా కేసీఆర్ గారి పనితీరు చాలా వినూతనంగా ఉంటుంది. వారు ఉద్యమంలోనే తెలంగాణ లోపల నిధులు, నీళ్లు, నియామకాలు కావాలి,
మన హక్కు రావాలి, ప్రజలు సుఖశాంతులతో జీవించాలి, దారిద్ర్యం నుంచి బయటికి రావాలి. ప్రతి మతానికి సరైన గౌరవం రావాలని కోరుకునే గొప్ప మేధావి వ్యక్తి పెద్దలు కేసీఆర్ గారు. ముఖ్యమంత్రికి అభివృద్ధి ఒకవైపు, పేదలను ఆదుకొని పైకి తీసుకుని ఒకవైపు అయితే, మతాలను గౌరవించాలన్నది ఏ ముఖ్యమంత్రి కూడా ఇంతకుముందు పైకి, కానీ పెద్దలు కేసీఆర్ గారు వచ్చినాక అంత మారిపోయి. మరి అదేవిధంగా గొప్పగా అంత పేద కుటుంబాలు బాగా కావాలి అనే డైరెక్షన్ కూడా బాగుంటుంది. ఇవాళ సాధారణంగా బీద వాళ్ళకు పెళ్లి చేసుకోవాలంటే చాలా కష్టమైన, ఇవాళ క్రైస్తవ కుటుంబాల్లో బీద వాళ్ళు ఎవరు పెళ్లి చేసుకున్నా 75,116 రూపాయలు ఇచ్చే కార్యక్రమాన్ని మన రాష్ట్ర ప్రభుత్వం చేస్తాం. అదే విధంగా అందరూ ఎకనామికల్ బ్యాక్వర్డ్ కూడా అందరూ చేస్తారు. గారికి మరి ఎంపీపీ గారికి, జెడ్పీటీసీ గారికి, మరియు నా తోటి కార్పొరేటర్స్కి, మరియు ఇక ఇచ్చేసిన సర్పంచ్లకు, మరియు అందులో భాగంగా ఈరోజు పాస్టర్స్ ఆధ్వర్యంలో జరుగుతున్నట్టు విచ్చేసిన పాస్టర్స్కి, ప్రతి చర్చ్ నుంచి విచ్చేసిన పాస్టర్స్కి, మరియు నా తోటి అక్క చెల్లెలకు, మరియు ఇక్కడ విచ్చేసిన ప్రతి ఒక్కరికి కూడా నా యొక్క నమస్కారం తెలియజేసుకుంటున్నాను. ఈరోజు చాలా గర్వంగా ఉంది, ఎందుకంటే ప్రతి పండగ అనేది మన గత ప్రభుత్వాల్లో ఏవైతే పండుగలు కానీ, ఏవైతే మన ప్రజల సంక్షేమ కార్యక్రమాలు ఏవైతే ఉండేటివో అవి కొన్ని వర్గాలకే చేరేటివి. కానీ ఇప్పుడు మన రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ, మన కల్వకుంట్ల చంద్రశేఖర్ గారి ప్రభుత్వ ఆధ్వర్యంలో ప్రతి ఒక్క ఏ సంక్షేమ కార్యక్రమం కూడా ప్రతి ఇంటింటికి, గడప గడపకి చేరుతుంది. దానికి నిదర్శనం ఈరోజు మీరందరూ కూడా ఈ పిలవగానే వచ్చేసిన, ఈ క్రిస్మస్ సందర్భంగా వచ్చేసిన ప్రజలే దీనికి సాక్షి. ఎందుకంటే వారి ప్రభుత్వం వారి సంక్షేమాలు ఎంతగానో ఆ ప్రజలకు చేరుతున్నారనే మీరే నిదర్శనం. అలాగే ఈ క్రిస్మస్ సంబరాలలో ప్రతి ఒక్కరు కూడా ఆ దేవుడి యొక్క ఆశీస్సులు లభించి మీరందరూ కూడా బాగుండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. గుజరాత్, హిమాచల్ ప్రదేశ్ ఎన్నికల్లో బీజేపీ విజయం సాధించడం వల్ల మంతని బీజేపీ నాయకులు టపాసులు కాల్చి స్వీట్లు పంచడం జరిగింది. రామగుండం మండలం లింగాపూర్లో ఎన్టీపీసీ సిఎస్ఆర్ సిడి ఆధ్వర్యంలో మండల వైద్య అధికారి శ్రావణ్ కుమార్ ఆధ్వర్యంలో పశువులకి వైద్య పరీక్షలు నిర్వహించారు. ఈ శిబిరంలో 50 మంది రైతులు తమ పశువులకు వైద్యం చేయించుకున్నారు. ఈ కార్యక్రమంలో హాస్పిటల్ సిబ్బంది, విఎల్ఓ చంద్రమౌళి, అటెండర్ తులసీరామ్ మరియు గోపాలమిత్రులు పాల్గొన్నారు. గోదార్కని 46వ డివిజన్ గౌతమి నగర్లో రోడ్ల పనులను ప్రారంభించిన ఎమ్మెల్యే సోమారపు సత్యనారాయణ. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే, ఆర్టీసీ చైర్మన్ సోమారపు సత్యనారాయణ, మేయర్ కొంకట్ లక్ష్మీనారాయణ, ఆ డివిజన్ కార్పొరేటర్ సోమారపు లావణ్య, అరుణ్ కుమార్ తిరుపతి మరియు బక్కి కిషన్ తదితరులు పాల్గొన్నారు. గౌరవ మేయర్ గారు, కార్పొరేటర్ లావణ్య గారు, మన అధ్యక్షుడు గౌతమి నగర్ కోఆపరేటివ్ సొసైటీస్ అధ్యక్షుడు లింగమూర్తి, మరియు మాజీ అధ్యక్షులు గంగాధర్ మరియు ఇతర గౌతమి నగర్ పెద్దలకు, కార్పొరేటర్లకు అందరికీ నమస్కారం. ముఖ్యంగా మా మహిళా సోదరి మనందరికీ కూడా నమస్కారం. ఈరోజు మున్సిపల్ కార్పొరేషన్ గౌతమి నగర్ మీద ఒక మంచి ప్రత్యేక శ్రద్ధ తీసుకొని చాలా రోడ్లు పూర్తి చేయడం జరిగింది. ఆ తర్వాత కొంత గ్యాప్ ఉంటే సింగరేణి క్వారీస్ వాళ్ళు ఇచ్చే అయితే డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్, దాంట్లో 30 లక్షలతోటి ఈరోజు మిగతా అన్ని రోడ్లు కూడా బీటీ చేయడం జరుగుతుంది. అది కాక 5 లక్షలతోటి ఒక రోడ్ అది గౌతమి నగర్ నుంచి హనుమాన్ నగర్ కనెక్షన్ చేసే జంక్షన్లో ఒక 5 లక్షలతోటి సీసీ రోడ్డు 100 కోట్ల నిధుల నుంచి మున్సిపాలిటీ ద్వారా చేయడం జరుగుతుంది. పార్క్ కూడా కొన్ని నిధులు మొదటి నుంచి పెట్టడం, దాంతో ఇవాళ కాంపౌండ్ వాల్ కూడా పార్కు ఇప్పటికే ఒకవైపు ఉంది, మిగతా 3 వైపులు కూడా కాంపౌండ్ వాల్ గేట్స్ పెడుతున్నాం. ఇప్పటికే ట్రాక్ అయిపోయింది దీంట్లో వాకింగ్ కోసం. ఇంకా కావలసిన మేయర్ గారు ఇప్పుడు ఓపెన్ జిమ్ కూడా పెడతారని చెప్పడం జరిగింది. ఈ దీని లోపల మధ్యన ఉన్న కొన్ని పెద్ద పెద్ద చెట్లు ఏదైతే బాగలేవో వాటిని కొన్నింటిని తొలగించి మంచి లాన్, ఆ తర్వాత మంచి క్రోటన్స్ తోటి హెడ్జింగ్ పెట్టి ఒక అందమైన పార్క్గా దీన్ని డెవలప్మెంట్ చేయడానికి మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ ద్వారా చేస్తున్నారు.
అదేవిధంగా అవసరం పడితే నీటికి ఇబ్బంది ఉంటే ఒక బోరు, ఒక మోటారు, తర్వాత ఒక వాచ్మెన్ రూమ్ పెట్టి దీన్ని పూర్తిగా డెవలప్ చేస్తారు. దీంతో ఈ ప్రాంతంలో దాదాపుగా ఎక్స్సర్వీస్ కానీ గౌతమ్ నగర్ సెంటర్లో ఉన్న పొజిషన్లో ఉన్నది కానీ ఈ పక్కన హెచ్డి ల్యాండ్స్ కింద ఉన్న ఏరియాలో కానీ మూడు మంచి పార్కులు రావడం వలన ఈ ప్రాంతంలో ఉన్న వాళ్ళందరూ కూడా ఒక మంచి ఫెసిలిటీగా అభివృద్ధి చెందుతుంది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. మంతని మండలం గుంజపడుగు గ్రామంలో మ్యాక్స్ క్యూర్ హాస్పిటల్ కరీంనగర్ వారిచే ఉచిత వైద్య శిబిరం. ముఖ్య అతిథిగా మంతని ఎమ్మెల్యే పుట్ట మధుకర్. పెద్దపల్లి నుండి మంతని వెళ్లే రహదారి దుస్థితిపై సభితం గ్రామంలో యువజన కాంగ్రెస్ ధర్నా. సింగరేణి కార్మికులకు క్రిస్మస్ పండుగ రోజున సెలవు దినంగా ప్రకటించాలని కోరుతూ ఎమ్మెల్యేకు వినతీ పత్రం. గోదావరికని ఎన్టీపీసీలోని ఆర్ఆర్ గార్డెన్స్లో క్రిస్మస్ పండుగ సందర్భంగా పేద క్రైస్తవులకు ప్రభుత్వంచే ఉచిత బట్టల పంపిణీ. గుజరాత్ హిమాచల్ ప్రదేశ్ ఎన్నికల్లో బీజేపీ గెలుపును పురస్కరించుకొని మంతినిలో బీజేపీ నాయకుల సంబరాలు. రామగుండం మండలం లింగాపూర్లో ఎన్టీపీసీ సిఎస్ఆర్సిడి ఆధ్వర్యంలో పశువులకు వైద్య పరీక్షలు. గోదావరికని 46వ డివిజన్ గౌతమి నగర్లో రోడ్ల పనులను ప్రారంభించిన ఎమ్మెల్యే ఆర్టీసీ చైర్మన్ సోమారపు సత్యనారాయణ. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి మరిన్ని విశేషాలతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.